అన్నిటికీ అన్నిటికీ మేలు చేస్తాడు ఆయన. ఆయన రావాలని మేము దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నాం. ఓకే, మనకి నెక్స్ట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? మాకు చంద్రబాబు నాయుడే బామ్మ. చంద్రబాబు నాయుడు ఎందుకు మన చంద్రబాబు? అంటే పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాడు. ఈ నెలకి ఏమో 3000 రూపాయలు జీతాలు ఇచ్చాడు, ఒక్కడుకులాగా ఒకన్నలాగా. ఆయన వచ్చి అందరికీ సహాయం చేస్తున్నాడు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు, ఫ్రీ రేషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు పండుగలు వస్తాయి, ఫ్రీ రేషన్ ఇస్తున్నాడు మనకి. మరి వైసీపీ నుంచి జగన్ కూడా భారీగానే హామీలు ఇస్తున్నారు కదా. హామీలు ఇస్తున్నా ఆయన ఇప్పుడు దాకా ఏం చేయలేదు కదమ్మా. ఇప్పుడే అప్పుడు దాకా నాన్న ఉండి ఇప్పుడు చేశాడు. అలా ఆయన ఏం చేయలేదు కదా మాకి, ఆయన దగ్గర మేము తీసుకోలేదు, ఏం చేయలేదు. ఆయన వస్తాడని మేము ఎలా చెప్పేస్తాం? ఆయన గెలిచినప్పుడు ఆ రాజ్యంలో వచ్చినప్పుడు ఏం చేస్తాడో అప్పుడు చూడాలా మేము. అంటే ఆయన 3000 పెన్షన్ అని ప్రకటించిన తర్వాత చంద్రబాబు 1000గా ఉన్న పెన్షన్ ని 2000 చేశారు కదా. సో ఆయన వస్తే ఇంకా బాగుంటుందేమో. బాగుందేమో మరి ఏమో, దేవుడి దయ వల్ల మా వల్ల ఒక వల్ల అయిపోదు కదా. ఎవరి మనసులో ఏముందా? మాకు మాత్రం చంద్రబాబు రావన్న రావాలని ఉంది మాకి. నీ మనసులో ఏముందా, వాళ్ళ మనసులో ఏముంది, రావాలని ఉందో మాకు తెలియదు. మాకి మాత్రం చంద్రబాబు అన్న రావాలని ఉంది. మేలు చేస్తే ఆలే రావాలి, ఆలు ఈలు అని ఎవరు కాదు. మేము ప్రత్యేకంగా ఆలు ఉండాలి, చంద్రబాబు నాయుడు జగన్ ఉండాలి, మళ్ళీ మళ్ళీ ఇలాగా అనేసి ఏమీ లేదు. మాకు ఎవరు ప్రజలకి మేలు చేస్తారో, సౌఖ్యంగా ఉండేలాగా చూస్తారో ఆ అన్న ఉంటే చాలు. ఇప్పుడు అదే తుఫాన్ వచ్చిందమ్మా, తుఫాన్ ఎవరు ఆదుకున్నారు? కరెంట్లు లేవు, నీళ్లు లేవు, ఏది లేదు. అన్నిటికీ అన్న వచ్చి సాయం చేశాడు. విశాఖపట్నం నుంచి విజయనగరం వరకు ఆయన చేశాడు. వచ్చి ఎవరు వచ్చి చేయలేదు. పోనీ అప్పుడు వచ్చి చేయాలి కదా, మనకి చేయాలి కదా. ఉదుత్ తుఫాన్ లోని ప్రజలు ఎలా సచ్చారో మాకు తెలుసు. ఉదుత్ తుఫాన్ లో విజయనగరంలో సరేనా, ఆయన ఊరు ఎక్కడ వాడెక్కడ ఆయన వచ్చి మాకి సహాయం చేశాడు. ఆయన రెస్పెక్ట్ అనేది అతని వల్లే రెస్పెక్ట్ వచ్చింది. లేడీస్ కి ఎవరైతే ఇస్తారో ఎక్కువ రెస్పెక్ట్ అతని వల్లే వచ్చింది. జగన్ వల్ల ఎవరి వల్ల రాలేదు, కానీ మా దీన్ని బట్టి అతని గురించి మేము చూడలేదు. జరిగాయి కానీ ఎక్కువగా మాకు రెస్పెక్ట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు అన్నయ్య, అంతే. ఇంకా అంతకు మించి ఇంకేం అనలేము దీని గురించి. దయచేసి ఇంకేం ప్రశ్న. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ Tollywood Nagar.